వైరల్ చేయడం జరిగింది తప్పే అసలు నాకు జరిగిన అన్యాయమైనా నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించే రీతిలో మాట్లాడడమైనా నా మీది మీదికి రావడమైనా నా శరీరం దాకేంత దగ్గరగా ఒక మొగ పోలీస్ ఉన్నా కళ్ళు ఎర్రజేసి నన్ను బెదిరించే దూరంలో మాట్లాడనా ఇంతమంది మహిళలు వచ్చి నా మీద దాడి చేసినా అసలు నాకు ఫేవర్ వాల ఉన్న వీడియోలు అసలు ఎక్కడ బయట పెట్టకుండా చేశారు కదా పోలీసులు మరి వీరు కేసీఆర్ కు తొత్తులు కాకపోతే ఏమవుతారని పోలీస్ డిపార్ట్మెంట్ ని అడుగుతున్నా అసలు విజయమ్మ మా అమ్మగారు రాజశేఖర్ రెడ్డి గారి భార్య ఏ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి సేవ చేస్తూనే విధులు నిర్వహిస్తూనే ఈ రాష్ట్రానికి నమ్మకంగా సేవ చేస్తూనే తన ప్రాణాలను అర్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి నాయకుడి భార్య పోలీస్ స్టేషన్ వరకు వచ్చి తన బిడ్డను చూడాలనుకోవడం తప్ప అసలు చూడాలని వచ్చిన విజయమ్మ గారిని వచ్చి చూడనిచ్చి చూడనిస్తే చూసి వెళ్లిపోయేది కదా అంతకంటే ఏం చేస్తుంది పెద్దావిడ ఆవిడ సీరియస్ సీనియర్ సిటిజన్ అన్న ఇంగితం లేదు పెద్దావిడ అన్న ఇంగితం లేదు మహిళ అన్న సోయ లేదు రాజశేఖర్ రెడ్డి గారి భార్య అన్న ఇంగితం లేదు ఇష్టం వచ్చినట్లు ఆమెతో కూడా వ్యవహరించలేదా పోలీసులు ఆమెను అంత దగ్గరగా నిలబడి ఆమెను చుట్టూతా బారికేడ్ చేసినట్టు ఆమెనంతా ఎన్సర్కిల్ చేసి ఆమె చేతులు పట్టుకోవడము ఆమె బిదిలించుకోవడానికి ట్రై చేయడము ఆమె తొక్కడము ఆమె బుట్టుకాలతో ఆమె తొక్కడము ఆమె రిఫ్లెక్స్ లో ఒక వెయిట్ వేసిందే అనుకుందాము దాన్ని ఏదో పెద్ద ఇంకా విజయమ్మ గారు ఏదో బాంబులేసినంత లెవెల్లో బిల్డప్ ఇచ్చారే అసలు ఆ ఏటు చూసారా అండి కనీసం ఈగన్నా సస్తదా ఏటుకి సీనియర్ సిటిజన్ ఆమె ఒక చిన్న ఏటు వేసింది దానికి ఇంత పెద్ద బిల్డప్ మళ్ళీ ఇంత బ్లోఅప్ చేశారు కదా అసలు హరీష్ రావు ఎట్లా కొట్టాడో ఒక వీడియోలో నేను చూశాను హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఉందా వీడియో మన దగ్గర కేటీఆర్ గారు బూతులు తిట్టాడు పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేమి అవేవి లెక్కలేకి రావా ఈ రోజు దుర్మార్గంగా వాళ్ళు పాల పరిపాలన చేస్తూ ఆడవాళ్ళనని కూడా చూడకుండా ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారు అంటే ఈ వీళ్ళని ఏమనాలే వీళ్ళను పాలకులుగా మన నెత్తిన అసలు ఏమనుకోవాలి మన అదృష్టాన్ని మనం ఏమనుకోవాలి ఇదే నా బంగారు తెలంగాణ హరీష్ రావు పెట్టిందా కేటీఆర్ పెట్టిందా సర్చ్ చేసి కేటీఆర్ బూతులు తిట్టిన వీడియో లేదా ఇది కాదన్నా ఇట్లా అట్లా ఎలా పడా కొడుతున్నాడు కదా సో చెప్తా ఐ విల్ ఆన్సర్ దట్ లెట్ మీ ఫినిష్ అండ్ దెన్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ కేటీఆర్ బూతులు తిట్టింది హరీష్ రావు కొట్టింది ఇది చూడండి దీని ఏమనాలే అయిపోయిందా ఆ కేటీఆర్ తిట్టింది కూడా వీళ్ళేమో ఇష్టమైనట్లు తిట్టచ్చు ఇష్టం వచ్చినట్లు కొట్టచ్చు ఏమి తప్పు లేదు వీళ్ళ మీద పోలీసులు యాక్షన్లు ఉండవు వీళ్ళని రిమాండ్లోకి తీసుకోరు వాళ్ళ మీద కేసులు పెట్టరు వాళ్ళని జైళ్లలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి ఈరోజు అప్పు లేని వాడు ఏడు తెలంగాణలో ప్రతి డిపార్ట్మెంట్ని నాశనం చేసేశారు మరి ఏమనాలే ఇలాంటి పాలకులను మళ్ళీ చెప్తున్నాం ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ
బంతిని ఎంత ఫోర్స్ గా మీరు కిందికి కొట్టాలని చూస్తారో అంత రెట్టింపు ఫోర్స్ తో బంతి పైకి